నేటి నుంచి 5G సేవలు ఎంపిక చేసిన నగరాల్లో ఇయర్ నుంచి ప్రారంభం చేస్తారట ప్రధాని మోడీ. ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ ముంబై మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించనున్నటువంటి పిఎం. ఇక ఎస్టీ రిజర్వేషన్ 10% కి పెంచిందని చెప్పేసి ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక జీవో ఎంఎస్ నెంబర్ 33 జారీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈఎంఐలు మరింత భారం, రెపో రేటు మరో 0.50% పెంపు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక కొంచెం ఈఎంఐలు విఎంఐలు మొత్తం వడ్డీ రేట్లు పెరిగిపోతాయంట. తెలంగాణ పాలిటిక్స్ లోకి ఆకునూరి ఏపీ సలహాదారు చదువు సార్. ఏపీ సలహాదారు పదవికి రాజీనామా. ఇప్పటికే ఎన్డీఎఫ్ పేరుతో రాష్ట్రంలో పర్యటన కాళేశ్వరంపై మొదటి నుంచి విమర్శలు చేయడం జరిగింది. ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కీలకమైనటువంటి అంటే కలెక్టర్గా బాధ్యత నిర్వహించిననే ములుగు జిల్లా సంబంధించింది బుప్పలపల్లి. అయినప్పటికీ కూడా ఈయన సలహాలు మనం తీసుకోకుండా ఇలా నిర్లక్ష్యం వహించింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. దీనితో ఏపీ తను సలహాదారుగా పదవిగా ఏపీ ప్రభుత్వం వాడుకుంది. ఆయనను విద్య అంటే విద్యకు ప్రత్యేకమైన ప్రత్యేక సలహాదారు సార్. నమస్కారం సార్. సార్ సార్ ఇప్పుడు మీరు అంటే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ లోకి ఆకునూరి అని చెప్పేసి ఇక్కడ దిశలో అక్కడ వార్త కనిపిస్తా ఉంది సార్. అంటే మీరు అంటే పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందా, ఎట్లా దానికి సంబంధించి కార్యాచరణ ఉందా సార్? సార్ సార్ అంటే పార్టీ పెట్టి సార్ సార్ చెప్పండి సార్. పార్టీ అనేది నాకు తెలియదు, ఇంకా ఏం తెలియదు. బికాజ్ జస్ట్ ఐ వాంటెడ్ టు టాక్ టు థౌసండ్స్ ఆఫ్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ దెన్ డిసైడ్. సార్ సార్ అయితే ఇప్పుడు అంటే పార్టీ పెట్టకుండా తర్వాత ఇంకా వేరే పార్టీతో ఎవరితోనైనా అంటే కొంచెం టూ ఎర్లీ బట్ డెఫినెట్ గా సంథింగ్ హ్యాస్ టు హ్యాపన్. అంటే ఏదో ఒకటి చేయాలి అంటే ఉంది డెఫినెట్ గా. అదే అందుకే ఉంటుందనే నాకు తెలియదు. ఐ థింక్ నేను నాకు నేనే డెసిషన్ తీసుకోను. సో ఐ థింక్ అందరితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, దాని మీద ప్రెజర్ గ్రూప్ ఉంటే బాగుంటుందా, పాలిటిక్స్ చేస్తే బాగుంటుందా అనేది అన్ని రకాలుగా చాలా మంది పని డిస్కస్ చేసినాక డిసిషన్ తీసుకుంటాను. సార్ సార్ అంటే ఎవరిపైన సార్ మనం ప్రధానంగా పోటీ అంటే మనం ప్రధానంగా పోరాటం చేసేది ఎవరిపైన ఇప్పుడు రాజకీయాల్లో? అంటే డెఫినెట్ గా స్టేట్ లో టీఆర్ఎస్ అని చెప్పుకోవాలి. బికాజ్ విద్యను నాశనం చేశారు, వైద్యాన్ని నాశనం చేశారు. అట్లాగే సెంట్రల్ లో బీజేపీ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కూడా విద్యకి వైద్యానికి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద జీరో ఫోకస్ ఉంది. సో వీళ్ళంతా కూడా మసిగుసి మారడకాయ చేసే దుర్మార్గపు రాజకీయ నాయకులు. డెఫినెట్ గా ఐ విల్ వర్క్ అగ్రెసివ్ దిస్ టూ పార్టీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి చాలా అంటే మీరు చాలా పాఠశాలని సందర్శించారు, తర్వాత అధ్వాన పరిస్థితులు అన్నీ కూడా వివరించారు. ఇన్ని పైసలు కావాలని చెప్పేసి చెప్పింది కానీ ప్రభుత్వం కనీసం ఇప్పటి కూడా దాని మీద స్పందిస్తలేదు. ఇంతకుముందు పాత ప్రభుత్వాలలో కనీసం కొంతమంది మేధావులు మాట్లాడినప్పుడు స్పందించే వాళ్ళు, బట్ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇద్దరు రెండు చోట్ల కూడా బాగా స్కిన్ అయిపోయారు. సో డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. ఐ థింక్ వర్క్ ఇంకేదో చేయాలి, సరిపోదేమో. థ్యాంక్ యూ సార్. అయితే నిజంగా కూడా ఆకునూరి మురళి గారు ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. అదిగే ఐఏఎస్ అధికారిగా ఉండి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కారణం ఏంటి అంటే నిజంగా ఆయన మంచి సమర్థంగా ఉన్నాడు. తర్వాత పేదలకు మంచి చేయాలి, తర్వాత వాళ్ళ చదువులు బాగుపడాలి, తర్వాత వాళ్ళ అంటే ఇక్కడ విద్యా వైద్యం మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి. అయితే ఆయన సేవలు వినియోగించుకోకుండా మొత్తం మీద లూప్ లైన్లు వేసేసి ఆయన చాలా రకాలుగా ఇబ్బంది పెడితే ఏం చేయాలో అర్థం కాక అట్లా కాదు ఇది కరెక్ట్గా అని చెప్పేసి రాజీనామా చేసేసి తీసి కొట్టి పడేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తర్వాత వాళ్ళు అంటే ఆయనని ఆకునూరి మురళిని అక్కడ ఏపీ ప్రభుత్వం అంటే సలహాదారుగా వాడుకున్నది, సలహాదారుగా పెట్టుకుని అక్కడ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి నిజంగా కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలని పునరుద్ధరించడం, తర్వాత అక్కడ అవస్థాపన సౌకర్యాలు ఏమైనా లేకపోతే అవస్థాపన సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడం, నాడు నేడులో భాగంగా 2 సంవత్సరాలు ముందు ఎలా పాఠశాల ఉంది ఫోటోలు తీయండి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పేసి వాటి రూపురేఖలు మార్చేటువంటి ప్రయత్నం చేసిండు ఆకునూరి మురళి సార్. ఆయన సేవలను ఈ ప్రభుత్వం వాడుకోలేదు, అయితే రాజకీయాల్లోకి వస్తా అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఒకవేళ వస్తాను కానీ ఇంకా కొంతమందితో నిర్ణయం మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను చెప్పి అంటే ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పాడు. తాను బీజేపీ పార్టీలో చేరేది లేదు, తర్వాత టీఆర్ఎస్ లో కూడా చేరను, ఎందుకంటే ఈ 2 పార్టీల పైన యుద్ధం అని చెప్తున్నాడు. భావజాలానికి సంబంధించి 2 పార్టీలో మాత్రం చేరు అన్నట్టుగానే సంకేతం వస్తుంది. ఇక టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ మారనున్న పార్టీ పేరు. బీఆర్ఎస్ అంటే ఏంటిది? అంటున్నారు మరి వాళ్ళు నిజంగానే ఇది మరి కోటర సీసా గుర్తు పెట్టాలి, బీర్ సీసా గుర్తు పెట్టాలి. ఇక్కడ కారు అట అక్కడ బార్ గుర్తు అట్లా ఉంటదట. మరి అంటే బార్ షాప్ అబ్బా బార్ గుర్తుంటదట. పెట్టి అందులో ఏం పెడతారు? సీసాలు ఇవి స్టఫ్ గిఫ్ సంబంధించినవి. అంటే స్టఫ్ ఇట్లా ఇస్తారు మరి ఉండాలి కదా, అవి లేని మరి ఇప్పుడు పథకంలో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు వీళ్ళు సంబంధించిన మేనిఫెస్టోలో ఒకవేళ బ్యారన్ రెస్టారెంట్ పార్టీ ఒకవేళ ఏర్పాటు అయింది అనుకుందాం, ఒక పార్టీ ఏర్పాటు చేసి ఎవరో ఒకరు ఏర్పాటు చేస్తాను ఏమేమి ఉంటాయి, వాళ్ళు ఇచ్చే హామీలు ఎట్లుంటాయి చెప్పు.
ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు తాగేదానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకేమో బీర్ సీసాలు ఇస్తాం, బీర్ సీసాలు ఇస్తాం, దాంతో పాటు స్టఫ్ గా పల్లి బఠానీలు, దాంతో పాటు గుడాలు, దాంతో పాటు నాన్ వెజ్ ఉంటాయి కదా, ఉంటాయి ఏముంటాయి, బోటి బోటి తలకాయ బేజాగ్ ఇట్లా అంతా ఇట్లా ఉంటాయట. ఐదో తారీఖునే ఎందుకంటే దసరా రోజు ఓపెనింగ్ చేసింది కాబట్టి ఆయనతో మాత్రం ఉంటది. ఇంకా దసరా రోజే కదా పార్టీ ప్రారంభించే ప్రకటన కూడా అదే రోజు కాబట్టి ఖచ్చితంగా మరి మందు పార్టీ విందు పార్టీ అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే అంటే గాంధీ జయంతి రోజు అయితే ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది చేసుకుని ఇప్పటికే ఆ గ్రామాలలో ఇట్లా సందడి వాతావరణం అంట. మీరు ఎవరు కూడా చికెన్ మటన్ తెచ్చుకుంటారు కదా, అంటే దసరా రోజు చికెన్ మటన్ తెచ్చుకుంటారు, మందు తెచ్చుకుంటారు కదా, మీరు ముందుగానే తొందరపాటు తెచ్చుకున్నారు ఇట్లా. మేము ఎందుకంటే పార్టీ ప్రారంభిస్తున్నాం కాబట్టి మేమే ప్యాకెట్ రూపంలో మీ ఇంటికి సప్లై చేస్తాం, ప్యాకెట్లు దానికి ప్యాకెట్ దానికి గుర్తు ఎంత సంబంధించింది ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ నేత కొంతమంది తిరుగుతున్నారు ఊళ్ళు పట్టుకొని. ఎందుకంటే మరి అంత ఘనంగా ఉండాలి కదా ధనిక రాష్ట్రంలో, మరి కనీసం ఆయన మినిమం ఉండాలి, పార్టీ అంటే పార్టీ ఆ పార్టీ ఇవ్వాలి కాబట్టి అది. కేసీఆర్ జాతీయ పార్టీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పేరుగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నుంచి తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి సేకరణ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఈ నెల 3వ తేదీన తీర్మాన ప్రతిని ఈసీకి అందజేయనున్నారని సమాచారం. తెలంగాణ భవన్ వేదికగా పార్టీ పేరు, జెండా, ఎజెండాను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు బాధ్యులను నియమిస్తారని తెలుస్తున్నది. పేరు మాత్రమే మారుతున్నందున కేసీఆర్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని అంతర్జాతీయ అధ్యక్షుడైనా మాకు అభ్యర్థి అవుతాడు. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది కదా, ఆయన పోయిన తర్వాత ఈయనే అంతేనా, మరి దానికి కూడా కావాలి కదా, లేకపోతే మాట వస్తారు. కేసీఆర్ స్పెషల్ టీమ్, నేషనల్ పాలిటిక్స్, 12 మంది సలహాదారులు, వీళ్ళంతా పేరొందిన వర్సిటీలో పట్టభద్రులు. ఎవరు పట్టభద్రులు అంటే మల్లారెడ్డి దయాకర్ వీళ్ళందరూ పట్టభద్రులు కదా. జాబితాలో ఇద్దరు రిటైర్డ్ అధికారులు సైతం. నెల రోజుల నుంచే వర్క్ ఫ్రం హోమ్. జాతీయ రాజకీయాలపై రోజువారి నివేదికలు, సీఎం కు కీలక పుస్తకాలు అందించినట్టు ఇప్పటికే వాళ్ళు బృందం. పట్టభద్రులు అంటే భూములు పట్టాలు, పట్టాలు చేసుకుంటారు, అక్రమ పట్టాలు ఉన్నటువంటి పట్టదారుల కాంచి పట్టాలు గుంజుకొని ఈ పట్టాలు వేరేనా, ఆ పట్ట డిగ్రీ పట్టాలు, అవేమో పట్టాలు, అవి నకిలీ పట్టాలు గిట్ల అని అవి వేరే పట్టాలు. కారే బెటర్, ఎన్నికల గుర్తు అదే ఉండే అవకాశం. అరే ఇప్పుడే మారుస్తుంది అనుకున్నావు కదా, కారే ఉంటదట, బారు ఉంటది అనుకుంటే కారే ఉంటాను. ఇతర రాష్ట్రాల్లోని ఎవరికి కేటాయించిన ఈసీ, ప్రాంతీయ పార్టీల్లోనూ కేవలం టీఆర్ఎస్ కే. ఆ సింబల్ వైపే గులాబీ బాస్ మొగ్గు మొగ్గు చూపుతానట. మరి విమానం గుర్తు గిట్ట పెడతారు ఎందుకంటే కొత్త విమానం గుర్తు ఇప్పుడు గుర్తుకొచ్చి ఇందాక మిత్రులు వాళ్ళు బాగా బాధపడుతున్నారు. అయితే మిషన్ భగీరథకు అవార్డులు వచ్చినాయి కదా, అవును మిషన్ భగీరథ ఒక అవార్డు వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నారు కదా. మిషన్ భగీరథలో దాంట్లో ఏంది ఉద్యోగులు ఉంటారు కదా, 350 మంది ఉద్యోగులు ఉంటారు. మిషన్ భగీరథ కోసం మొత్తం కృషి చేసిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు. తర్వాత ఇట్లా మిషన్ భగీరథ అంటే మొత్తం అది ఎంత దారుణం అంటే అసలు యాక్చువల్గా వాటి ఆ నీళ్ళు తాగితే వాంతులు, విరోచనాలు అయితే అంటే తర్వాత రకరకాలు అసలు అవన్నీ కూడా చేసినారు. అయితే 350 మందికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదంట. అవును జీతాలు అడిగితే ఇట్లకైనా ఉద్యోగం ఉడవేక్తా అని చెప్తున్నట. మిషన్ భగీరథ కథ గట్టున్నది. ఇక బీఆర్ఎస్ వస్తే మరి ఇంకెట్లయితుంది, ఇంకా కారే బెటర్ అని కారు గుర్తు పైన మొగ్గు చూపుతుంది. ఇక విమానంతో పాటు హెలికాప్టర్ కొనుగోలు చేయనున్న టీఆర్ఎస్ విరాళాలు ఇచ్చేందుకు ఇలా మళ్ళీ హెలికాప్టర్ ఆడారు. నిన్ననేమో ఒక విమానం వారికి పరిమితమైంది, ఇక ఇప్పుడు మళ్ళీ ఒక హెలికాప్టర్ రాష్ట్రంలో హెలికాప్టర్లు తిరుగుతారంట, దేశంలో అయితే విమానం వేసుకోవాలి, కొంచెం ఫాస్ట్ గా పోవాలి. మరి అమరుల త్యాగాలతో సొంత విమానమా, ఎన్నికల్లో డబ్బు పంచే వారికి బుద్ధి చెప్పాలి. ప్రాజెక్టుల పేరిట పేదల భూములు గుంజుకుంటున్నారు. బీఎస్పీకి వస్తున్న ఆదరణ చూసి అసత్య ఆరోపణలు. ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న విమర్శలు చేయడం జరిగింది కేసీఆర్ పైన. అలాగే విమానం ఎందుకు ఇప్పుడు ప్రజలే కొట్టుమిట్టాడుతున్నారు రాష్ట్రంలో కాబట్టి విమానం ఇప్పుడు అవసరం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమరుల త్యాగాలతో సొంత విమానం కొనుక్కునే కారికి వచ్చింది కథ అంతా. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోని ఏమన్నా కానీ మనకైతే విమానం ఉండాలి అక్కడ అనే కాడికి వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇక దసరా తర్వాత హైస్పీడ్ బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేయాలి. ఈ నెల 5 లోపు అన్ని సెట్ అయిపోవాలి. రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం ఆదేశాలు. మునుగోడు ఉప ఎన్నిక
ఫుల్ ఫోకస్ నేడు నియోజకవర్గానికి సునీల్ బన్సల్ స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం కావడం జరుగుతుందని వీళ్ళ ముంగటున్నటువంటి సవాల్ ఏంటిదంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు గెలవాలన్నటువంటి దానిపైన దృష్టి పెట్టింది బీజేపీ పార్టీ కాబట్టి ఈ స్టీరింగ్ కమిటీ సభ్యులతో ఎలా సమావేశం జరుగుతుంది ఇది మొదటి సమావేశం ఎవరు సునీల్ బన్సల్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ నిజంగా కూడా అంటే ఇక్కడ బండి సంజీవ్ పాదయాత్ర తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు తర్వాత కేంద్రం నుంచి నాయకులు రావడం తర్వాత ప్రధానమంత్రి పర్యటన అక్కడ హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇవన్నింటినీ నేపథ్యంలో మొత్తం మీద పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా కూడా ప్రజల్లో కూడా కొంతవరకు అంటే ఈ పార్టీ వైపు అంటే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దురాగతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కొంచెం అదుపేయాలంటే మరి భారతీయ జనతా పార్టీతో రైతు పోరాటం బలోపేతం అవుతున్నట్టు మాత్రం కనిపిస్తుంది. ఖర్గే వర్సెస్ శశిధర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇద్దరు నేతల నామినేషన్. జార్ఖండ్ మాజీ మంత్రి కేఎస్ త్రిపాఠి సైతం దాఖలు. ఆఖరులో మల్లికార్జున్ బరిలోకి దింపినటువంటి అధిష్టానం అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. యాదాద్రిలో నరసింహ అభయారణ్యం 100 ఎకరాల్లో అభివృద్ధి చేయండి, 2,157 ఎకరాలు రెవెన్యూ ఇస్తుంది. ఇదంతా కూడదాం ఒకసారి 2, 3, 4, 5, 7, 8, 9, 10, 15, 16, 15 అంటే ఎంత? 16, 16 నెంబర్ వచ్చింది. నిర్వహణ వైటీడీఏ చూసుకోవాలి. స్వామివారిని దర్శించుకున్న సీఎం. 1 కిలో 16 తులాల బంగారం విరాళం. స్వామివారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించినట కాక ఇక సీఎం పర్యటన ఎఫెక్ట్. 4 గంటల పాటు దర్శనాలకు బ్రేక్. ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు. ఈ కథ ఇంకా ఆ నలుగురిని మేజర్లుగా పరిగణించొద్దు. ఆ ఒక్క మైనర్ చేసిన నేరం ఘోరమైనది కాదు. ఎవరికి మద్యం అలవాటు లేదు. మత్తులో చేసిన క్రైమ్ కూడా కాదు. నిందితులకు సామాజిక స్పృహ ఉంది. అమ్నేషియా పాప్ కేసులో జువైనల్ బోర్డు చైర్పర్సన్. మరి ఎమ్మెల్యే కొడుకు లేదా? అయ్యా ఎమ్మెల్యే కొడుకుని ఒక్కరిని పక్కనే పెట్టిన అది లెక్క. ఇక రామభద్రాపురం సిటీ ఓ మాయా ప్రపంచం. 300 ఎకరాలు 1,000 కోట్లు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పేరుతో మోసం. భారీ స్కామ్ గుట్టు రట్టు చేసిన దిశ. దిశ ప్రతినిధికి ఓ మహిళ బెదిరింపు కాలంట. ఫోన్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పే ప్రయత్నం. వివి పాలెంలో ఆఫీసే లేదంటున్న గ్రామస్తులు. కథ పైకి ఏమో ఇట్లాంటి ఫోటోలు చూపెట్టి వెంచర్ గించర ఏముండదు అక్కడ దోసుకుంటు తప్పించి పేపర్లు చూసి పైసలు వసూలు చేస్తారా? ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే